రాజకీయంలో అవకాశానికి తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు. ఎవరు ఎప్పుడు అవసరం ఉంటే వాళ్లకు జై కొడతారు, అవసరం తీరితే వాళ్ళనే ఇంకేదైనా చేయడానికి కూడా వెనకాడరు. రాజకీయంలో ఇవన్నీ కామన్. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఒక్కసారి గమనిస్తుంటే బాబోయ్ ఇన్ని జరుగుతాయా బ్యాక్గ్రౌండ్లో అనిపిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల యెల్లో మీడియాకు సంబంధించిన ఏబిఎన్ ఆర్కే గారితో ఇంటర్వ్యూ నిర్వహించిన తీరు, ఆ ఇంటర్వ్యూలో క్లిప్పింగ్, ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీంట్లో భాగంగానే చంద్రబాబు నిజస్వరూపంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబుపై వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఎన్ని చూసినప్పటికీ కూడా తాజాగా బీజేపీకి సంబంధించిన నిన్న మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మాటలు దారుణంగా ఉన్నాయి. నిజంగా చంద్రబాబు ఇంత చేస్తారా అంటూ కూడా చాలామంది ముక్కున వేలేసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నుంచి నోటి నుంచి వచ్చిన మాటలు ఖచ్చితంగా నిజమయ్యే ఉంటాయని కూడా అందరూ అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో వంగవీటి రంగాను, గుంటూరు జిల్లాలో నన్ను, అంటే కన్నా లక్ష్మీనారాయణ అన్నమాట, మా ఇద్దరిని భౌతికంగా లేకుండా చేయాలని చాలా కుట్రలు చేశాడు అని ఏబిఎన్ ఆర్కే గారితోనే స్వయంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి ఆయన కూడా ససేమిరా అనకుండా కన్నా లక్ష్మీనారాయణ చెప్పినట్టు విన్నాడు. అయితే చంద్రబాబు వంగవీటి రంగాను చంపడం విషయంలో సక్సెస్ అయినాడు, నా విషయంలో ఫెయిల్ అయినాడు అంటూ బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారీ బాంబే పేల్చారు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతుంది. నిజానికి చంద్రబాబు గారు తనకు రివర్స్ అవుతే ఇంత చేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా తన కంటి నుంచి నీళ్లే కారించారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి టచ్ చేస్తారా అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, నిజంగా చంద్రబాబు నాయుడు అలాంటి నీచ పనులన్నీ చేశాడు కాబట్టే బహుశా దేవుడు ఈరోజు ఆయన కూర్చోబెట్టి ఏడిపిస్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు, ఈ లోకంలోనే మనము మంచి చెడ్డ అన్నీ తీర్చుకొని పోతాము అంటూ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మనం ఏదైనా మంచి చేస్తే తిరిగి మంచి వస్తుందని, మనం ఏదైనా చెడు చేస్తే మన జీవితంలోనే ఆ చెడును అనుభవించాకే చేస్తామంటూ కూడా కొందరు గట్టిగా కామెంట్ పెడుతున్నారు. నిజంగా ఈ రంగాను చంపింది చంద్రబాబు అని కన్నా లక్ష్మీనారాయణ ఇంత ఓపెన్గా చెబుతుంటే, రంగ కుమారుడు అయిన రాధా ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను వింటుంటే ఇంతకన్నా రాజకీయ కోణం ఇంకోటి ఉంటుందా అనే అర్థం కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియపరచండి.